విధంగా నన్ను యాది చెయ్యండి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నేను ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అవతారం ఎత్తుతున్నా. ఒక్కొక్క అవతారం లోపల నేను ఒక్కొక్క విధంగా దుష్ట సంహారం చేస్తున్నా. ఆనాడు లోకమాత పలికిన మాటలన్నీ యాదికి వస్తామన్నయ్యా. శంకరుడు ఏమంటున్నావు? ఒకవేళ దేవతులారా, మనము ఆ యొక్క లోకమాత పేరు మీద ఒకవేళ భూలోక నగరం లోపల హోమకుండము సిద్ధం చేయాలి. యజ్ఞ కుండము లోపలికి అమ్మవారిని ఆహ్వానం చేయాలి. దేవతలందరు కలిసి భూలోకము నిర్వచనాన్ని ఎవడా దొడ్డు నెయ్యి దార పోసుకుంటారు లోకమాతను ఎన్నగుండవు లోపలికి ఆవాహన చేస్తామన్నారు ఎవడు.
ఒక్క కిట పడకుండా శాంతి.